नमस्कार, वेलकम टू ruchilu.com। चिकन कबाब की कावाल्सिन इंग्रीडियंट्स एंटी चूसेदाम। चिकन लवंगम पट्टा शाजीरा उप्पु पसुपु कारम नूने। ओके, सो चिकन कबाब की कावाल्सिन इंग्रीडियंट्स एंटी चूसेसाम कदंडी, सो चेप्पंडी एला चेस्तारु। मनम बोनलेस चिकन तीसुकोंडी, आ चिकन नी तीसुकोनी धनिया कारम उप्पु पसुपु गरम मसाला वेजिटेबल ऑयल एंड जिंजर गार्लिक पेस्ट इवन्नी ऐड चेसुकुनी बागा मी हैंड लो उन्नंत स्ट्रेंथ मोत्तम चूपिंची दांट्लो मोत्तम यू हैव टू मैंडरेट एंड कीप इट असाइड एंत स्ट्रेंथ चूपिंचालंटे इंका इंट्लो वाळ्ळंदरू मुर्सिपोवाली चाला बागा चेशारनी मीकु कमेंट्स रावाले अंटे फुल स्ट्रेंथ उपयोगिंची दान्नी बागा स्मैश चेसी पेट्टेयाली అది బాగా మ్యాండరేట్ అవ్వాలి లైక్ 2 అవర్స్ కంటే ఎక్కువ మ్యాండరేట్ అయితే మీకు అంత బ్యూటిఫుల్ ఆసమ్ టేస్ట్ వస్తుంది దాని ముందు 2 అవర్స్ విల్ బి ఎగ్జాక్ట్లీ రైట్ ఎంత ఎక్కువ అయితే అంత బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది అనమాట చెప్పేసే అదరగొట్టేసింది చెప్పేసే తినిపించేటట్టుంది బాగా బాగా స్ట్రాంగ్ అని చెప్పేసి ఓకే ఇవ్వండి ఒకసారి మేము ఆల్రెడీ మ్యాండరేట్ చేసి పెట్టాము సో ఇక్కడ మన దగ్గర రెడీగా ఉందండి చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ అప్పటికే అరుమా అదరగొట్టేస్తుంది జస్ట్ మ్యారినేషన్ అరుమానే అదరగొట్టేస్తుంది అంటే ఇంకా కబాబ్ ఎంత సూపర్గా ఉంటుందో చెప్పనక్కర్లేదు 2 గంటలు అయింది మ్యారినేషన్ అయిపోయింది నెక్స్ట్ రక్షిత చికెన్ కబాబ్ కోసం మనకి ఇట్లాంటి సీకు కావాలి ఈ సీకుతోని ఇట్ వుడ్ బి లైక్ ఈజీ బెటర్ యునో చాలా బాగా వస్తుంది అనమాట మనం జనరల్గా ఇప్పుడు కబాబ్ అంటే బయటనే పోయి చేసుకోవాలి తినాలి చాలా పెద్ద ప్రాసెస్ అని మమ్మీ చెప్తారు మనం మమ్మీ కబాబ్ అని అడగడం కంటే మనమే ఈజీగా ఫటాఫట్ చేసుకోవచ్చు బయట పోయి కొనాలి అంటే మళ్ళీ డాడీ నిన్ననే తిన్నావు మొన్ననే తిన్నావు అంటారు దానికంటే మనం ఇట్లా జస్ట్ చికెన్ కొని తీసి పెట్టుకుని దాన్ని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టేసాం ఆల్రెడీ దాన్ని జస్ట్ ఈ స్టిక్ని మొత్తం మనం నార్మల్గా దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెడితేనే అయిపోతుంది సో మనం ఇప్పుడు బార్బిక్యూ అవన్నీ తెచ్చుకుని చేయడం అవన్నీ మనం కబాబ్ అంటేనే అట్లా అని అనుకుంటాం కానీ దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ రిక్వైర్డ్ జస్ట్ మనం ఇట్లా గ్యాస్ స్టవ్ మీదనే చేసి చూపిస్తాను మేము మీకు సేమ్ టేస్ట్ వస్తుంది అదరగొట్టేసిందండి మాటలతోనే అదరగొట్టేసింది ఏం వెళ్తాం ఏం రిక్వెస్ట్ చేస్తాం మమ్మీకి ఏం బార్బిక్యూ మనమే బార్బిక్యూలు అయిపోతాం బార్బిక్యూ నేషన్కి వెళ్ళకుండా మనమే ఇంట్లో కబాబ్ చేసుకుందాం ఆహా ఏమన్నా చెప్పిందా ఎంత స్ట్రాంగ్గా చెప్పిందంటే చచ్చినట్టు చేసుకుంటారు లేకపోతే నేను చేసుకోవాలి నేను ఇంట్లో చేసుకోగలుగుతాను వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు అదే ఎంతైనా ఐఏఎస్కి చదువుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పేశారు సో ఓకే మనకి ఇది రెడీగా ఉంది హతోడ యా చేయటానికి దిస్ ఇస్ ఫర్ యూ థ్యాంక్ యూ ఓకే స్టార్ట్ చేసేద్దామా రక్షిత సూపర్ రక్షితను అసలు ఆ మాటలతో కూడా అదరగొట్టేస్తున్నావు కదా యూ షుడ్ అసలు ఓకే ఐఏఎస్ చదువుతున్నారు ఐ అగ్రీ మీకు మూవీ ఆఫర్స్ వచ్చాయని ఎందుకు అనిపిస్తుంది నాకు సో అది కూడా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి మాతో పాటు ఇంత మళ్ళీ ఎందుకు సిక్స్ సెన్స్ చెప్పింది ఈ అమ్మాయికి మూవీ ఆఫర్స్ వచ్చే ఉంటాయి అని సో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది ఏ స్టాండర్డ్లో ఉన్నప్పుడు 6th క్లాస్ మా పెద్దమ్మ స్కూల్లో దాంట్లో షూటింగ్ అవుతుండే ఇట్ వాజ్ ఎ తమిళ్ మూవీ అనమాట కానీ 3 టైమ్స్ వచ్చింది ఈ మూవీ ఆఫర్స్ కానీ 3 టైమ్స్ డాడీ ఒప్పుకోలేదు దట్స్ ఓకే నో ప్రాబ్లమ్ మనం పెట్టేసుకున్నాము టేస్టీగా అనిపిస్తుందా యమ్ యమ్ ఆహా ఓకే సో స్టార్ట్ చేద్దామా యా ఐల్ హెల్ప్ యూ సో ఇలా మనం జస్ట్ గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని చేసుకోవచ్చు బొగ్గులు నింపులు బార్బిక్యూలు అస్సలు అవసరం లేదు ఒక గ్యాస్ ఉందా దానికి సిలిండర్ ఉందా ఇది ఉంటే చాలు బ్యూటిఫుల్గా ఇంట్లో కబాబ్ చేసుకోవచ్చు ఆహా సూపర్ అండి నేను అనుకోలేదు నేను గెస్ట్తో కుక్ చేస్తుందంటే ఇవాళ ఏ గెస్ట్కి నేను ఇలా ట్రైన్ చేయాలి ఇలా చెప్పండి మేడం అలా చెప్పండి మేడం అని అలా అనుకున్నారు రక్షితకి అసలు ఏం చెప్పనవసరం లేదు నాకంటే ఫుల్ సీనియర్ మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి కాబట్టి అర్థం చేసుకోండి ఎంత సూపర్గా మాట్లాడేస్తుందో మీరు వింటున్నారు కదా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా చెప్పాలి జనరల్గా నేను ఫ్రెండ్స్తో ఉంటే కూడా నేనుంటే అసలు టైం పాస్ అన్న థాట్ కూడా అసలు ఏమన్నా చేద్దామా లేక బోర్ కొడుతుంది ఇంకేం చేద్దామని థాట్ నాతో కూర్చుంటే ఇంకా చాలు లైక్ టైం పోతుందే తెలియదు జనరల్గా స్టడీ అవర్స్లో నా పక్కన కూర్చుంటే ఫ్రెండ్స్ ఒప్పుకోరు రక్షిత నువ్వు కూర్చుంటే మేము అస్సలు చదవం రక్షిత అంటారు
ఓ మై గాడ్, సో నాటీ స్టూడెంట్ కూడా. రక్షిత, నేను ఇక్కడే ఉన్నాను, ఇవన్నీ నాకే కదా. యా, మీకు ఒక్కటి కూడా లేదా? సో మీన్, ఈవెన్ ఐఎమ్ గెటింగ్ డెస్పరేట్ టు ఈట్. ఆబ్వియస్గా ఏంటండి అసలు అరోమా, స్మెల్ ఏంటి, కబాబా? బయట రెస్టారెంట్లో కూర్చుంటే కబాబ్ తెచ్చేటప్పుడు కబాబ్ తీసుకొస్తున్నాడని ఎలా తెలిసిపోతుందో, ఆ సిజ్లర్స్ తీసుకొచ్చేటప్పుడు ఎలా తెలిసిపోతుందో, ఇలా పక్కన చేస్తుంటే అసలు అలా తీసేసుకొని తినేయాలనిపిస్తుంది, అంత సూపర్గా ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, రెడీ అయిపోయింది అనుకుంటే కదా? యాక్చువల్లీ అది మనం మ్యారినేట్ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ ఫుల్లీ కుక్ అయిపోతుంది, కానీ దానికి మనకు కొంచెం యూనో ఇంకా మంచిగా రావాలి అని కొంతసేపు గ్యాస్ మీద పెడతాము, అంతే. దెన్ మొత్తం మనం ఇట్లా తిప్పుతూ ఉంటే సో అది అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు పెట్టేసి తినేసేయచ్చు. సూపర్. సో చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి, గార్నిష్ చేసే టైం. బికాజ్ ఇందులోంచి తీసిన తర్వాత ఫీల్ రాదు కదా, ఇట్లానే బాగుంటుంది, ఇట్లానే బాగుంటుంది చెప్తున్నాం కదా. ఓకే, ఐ హెల్ప్ యూ, ఇట్ విల్ బి హాట్. ఆహా, సూపర్ అండి. ఇంట్లో రక్షిత చికెన్ కబాబ్ యా అని చెప్పేస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రక్షిత చికెన్ కబాబ్ అని. రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేదు, రక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు మనం చికెన్ కబాబ్ రెడీ చేసేసాము, మీరు ప్లీజ్ నాకు లెమన్ కట్ చేసిస్తే నేను గార్నిష్ చేసిస్తాను. ఇంకా మనం లెమన్ పిండుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది, నాకే తినాలనిపిస్తుంది. సో రక్షిత ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మొత్తం నాకే కదా, నువ్వు అరోమా తీసుకున్నావు కదా రక్షిత. చికెన్ కబాబ్ కంప్లీట్లీ రెడీ అయిపోయింది, ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్గా చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. రక్షితకి నేను ఇవాళ చికెన్ కబాబ్ చేయాలని ఆర్డర్ చేసేసాను, తను నా కోసం ప్రిపేర్ చేశారు అండ్ బ్యూటిఫుల్గా గార్నిష్ కూడా చేశారు. అరోమా అయితే అదిరిపోయింది, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, చాలా 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 బాగుంది, ఐ వాజ్ షాక్డ్. చాలా సూపర్గా చేసావు.